సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో చెప్పిన ఒక అద్భుతమైన కథని ఇప్పుడు విందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఖైదీలను బంధించే గుహ ఒకటి ఉండేది. అందులో ముగ్గురు ఊహ తెలియని చిన్నపిల్లల్ని గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి బంధించారు. వాళ్ల ముందు ఒక పెద్ద గోడ ఉండేది. వెనకాల గుహ ముఖద్వారం ఉండేది. ఆ గుహ బయట నుంచి ఎవరు వెళ్ళినా వారి నీడ ఆ గోడ పైన పడేది. ఈ ముగ్గురికి ఆ నీడ తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. గుహ బయట నుంచి రోజూ మనుషులు, జంతువులు, ఎడ్లబండ్లు, సామాన్లు ఎన్నో ఇలా వెళ్తూ ఉండేవి. వాటి నీడ వీరి ఎదురుగా ఉన్న గోడ పైన పడుతూ ఉండేది. వీళ్ళు ఆశ్చర్యంతో వాటిని చూస్తూ ఉండేవాళ్ళు. వాటిని గమనిస్తూ ఆ నీడలకి వాళ్లే సొంతంగా పేర్లు కూడా పెట్టుకునేవాళ్ళు. కొన్నాళ్ళకి ఆ నీడలే వాళ్ల ప్రపంచమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, 50 సంవత్సరాలు ఇలానే ఆ గుహలో నీడలని చూస్తూ పెరిగారు. ఒకరోజు ఒక ఖైదీ గొలుసు కొంచెం లూజ్ అయింది. గట్టిగా విదిలించేసరికి అది ఊడిపోయింది. జీవితమంతా ఆ గుహలోనే ఉన్న అతనికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. మొదటిసారిగా తను వెనక్కి తిరిగి ఆ గుహ ముఖద్వారం వైపు చూశాడు. అలా నడుచుకుంటూ గుహ బయటకి వెళ్ళాడు. ఒక్కసారిగా సూర్యుణ్ణి చూసి కళ్ళు మూసుకున్నాడు. ఇన్నేళ్లు చీకటితో ఉండి ఒక్కసారిగా వెలుతురు రాగానే తట్టుకోలేకపోయాడు. కాసేపు అయ్యాక ఆ వెలుగు అతనికి అలవాటయ్యింది. అటువైపు వెళ్తున్న మనుషులని, జంతువులని చూసి ఆశ్చర్యపోయాడు. వాటి నీడలను పట్టుకోబోయాడు. అవి అతని చేతికి అందలేదు. అదేంటి, నీడను పట్టుకోవాలంటే పట్టుకోలేకపోతున్నాను అని అయోమయంలో పడ్డాడు. ఈ నీడలు నిజం కాదా, అబద్ధాలా అని ఆశ్చర్యపోయాడు. నీడల వెంట పరిగెత్తాడు. చివరికి నీడలు నిజం కాదు, అవి మనుషుల, జంతువుల ప్రతిరూపాలు అని తెలుసుకున్నాడు. నీడలే ప్రపంచం అనుకున్నాను, కానీ ఆ నీడల వెనుక అసలు ప్రపంచం ఉంది. ఎందరో ఉన్నారు, ఎన్నో ఉన్నాయి అని తెలుసుకున్నాడు. రాత్రిని చూశాడు, వెన్నెలలో ఆడుకున్నాడు. చుక్కలని, ఆకాశాన్ని వింతగా చూశాడు. తెల్లవారింది. ఉదయాన్ని, పక్షులని, పంట పొలాలని చూసి ఎంతో ఆనందించాడు. కొన్ని రోజులు ఇవన్నీ చూసి నిజమైన ప్రపంచం ఇదే అని, ఇప్పటి వరకు తను చూసిన నీడలు అవన్నీ అబద్ధమని కనుగొన్నాడు. తరువాత ఒకరోజు, నా మిత్రులిద్దరూ అక్కడే ఆ గుహలో బందీలుగా ఉన్నారు. పిచ్చివాళ్ళు, వాళ్ళు కూడా నాలాగే నీడలే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నారు. ఇక్కడ నిజమైన ప్రపంచాన్ని చూసి వాళ్ళెంతగా ఆశ్చర్యపోతారో, నాలాగే ఎంతగా ఆనందిస్తారో అని ఆలోచించాడు. తరువాత, నేను వెళ్ళి నా మిత్రులకి ఇదంతా చెప్పి వారిని ఇక్కడికి తీసుకురావాలి, ఈ అందాన్నంతా వాళ్లకు చూపించాలి అని ఎంతో ఉత్సాహపడ్డాడు. ఇక సంతోషంతో మళ్ళీ ఆ గుహకి బయలుదేరాడు. గుహ దగ్గరికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టాలంటే చుట్టూ చీకటి. అమ్మో, మళ్ళీ ఈ గుహలోకి వెళ్ళాలా అని అనుకున్నాడు. ఆ అబద్ధపు ప్రపంచంలో అడుగు పెట్టాలనిపించలేదు. కానీ తన మిత్రులు గుర్తుకొచ్చేసరికి వారికి నిజం చెప్పాలన్న తపనతో లోపలికి వెళ్ళాడు. ఆ ఇద్దరు మిత్రులు అలాగే గొలుసులతో బందీగా ఉన్నారు. వాళ్ళని చూసి, మిత్రులారా, మీరింకా ఇలాగే ఉన్నారా? బయట ప్రపంచాన్ని చూడగలిగాను, అదంతా మీకు చెప్పాలని పరిగెత్తి వచ్చాను. మనం చూసిన నీడలు ప్రపంచం కాదు, అవన్నీ వాటి ప్రతిరూపాలు. నేను మీ గొలుసులను విప్పుతాను, నా వెంట రండి, మీకు మనుషులని, జంతువులని, అందమైన ప్రకృతిని, ప్రపంచాన్ని చూపిస్తాను అన్నాడు. అని వారి గొలుసులను కూడా విప్పాడు. అప్పుడు ఆ ఇద్దరు మిత్రులు, ఏమిటి, నీడలు నిజం కాదా? ఇన్నేళ్ళు ఊహ తెలిసిన దగ్గర నుండి మనం చూసిన ప్రపంచం నీడలే, ఇది కాక వేరే ప్రపంచం ఉంది అంటే మేము నమ్ముతామా? మేము నీలా పిచ్చివాళ్ళం కాదు, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టు అని కోపంగా అరిచారు. అందుకు ఆ మొదటి మిత్రుడు, అయ్యో, మీకెలా చెప్పాలి, నిజంగా బయట ప్రపంచం ఉంది, రండి చూపిస్తాను అని ఎంత చెప్పినా వినలేదు. అతను ఎంతో వాదించాడు, అయినా వినకుండా మూర్ఖంగా ఆ ఇద్దరు అతన్ని కొట్టి చంపేస్తారు. ఇక మనం మళ్ళీ ఈ గొలుసులను కట్టుకొని ఇక్కడే ఉందాం అని నిర్ణయించుకుంటారు. ఈ కథలో ప్లాటో మనకి చెప్పేదేమిటంటే, మనం కూడా ఆ ఖైదీలలా ఈ ప్రపంచం అనే గుహలో బందీలై ఉన్నాము. ఎదురుగుండా ఉన్న నీడలనే నమ్ముతున్నాము. ఎవరైనా నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితి మనది. ఉదాహరణకి చూడండి, సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, సోషల్ మీడియా ఇవన్నీ నిజమని నమ్మి
మనం ఎంతో తక్కువ అని భావిస్తున్నాము. నిజానికి అవన్నీ మనని భ్రమలోకి నెడుతున్నాయి. నిజం తెలుసుకోవడానికి కూడా మనం రెడీగా లేము. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఈ ప్రపంచంలో ఏదీ నిజం కాదు, మనం మోసపోతున్నాం. మనం మెటీరియలిస్టిక్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మన మైండ్ ఆ గుహ లాంటిది. ఆ పడే నీడల్ లాంటివే మన అభిప్రాయాలు, నమ్మకాలు, అలవాట్లు. ఇవే నిజం అనే భ్రమలో బ్రతుకుతున్నాం. ఓపెనపై గుహ బయటకు వచ్చి సూర్యుని లాంటి వెలుతురిని చూడము. ఆ చీకటిలోనే మన అబద్ధపు ప్రపంచంలోనే మిగిలిపోతాం. బయటకొచ్చి నిజాలను తెలుసుకొని యాక్సెప్ట్ చేసే ధైర్యం మనకి లేదు. ఒకవేళ నిజాన్ని చూడాలి అంటే ఆ బయటికి వెళ్ళిన ఖైదీ సూర్యుణ్ణి చూసి మొదట తట్టుకోలేకపోయాడు, ఆ వెలుగుని భరించలేకపోయాడు. మనము అలాగే చీకటిలో బ్రతుకుతున్నాం, వెలుగుని తట్టుకోలేం. కనుక ఆ గుహలో బందీలుగా కంఫర్ట్గా ఉండడమే బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ బయటకు వెళ్ళిన ఖైదీ చూసిన నిజమైన ప్రపంచాన్ని, వెలుగుని, ఆనందాన్ని మనం ఆ గుహలోనే ఉంటే ఎప్పటికీ చూడలేము. చీకటిలోనే బ్రతికి చీకటిలోనే చనిపోతాం. అందుకే సోక్రటీస్ ఎంతో మందికి తన బోధనల ద్వారా నిజాన్ని చూపించాలని, ఈ మాయా ప్రపంచం గురించి చెప్పాలని ఎంతో తాపత్రయపడ్డాడు. అందుకే అతన్ని ఆ గుహలోని ఖైదీల లాంటి వాళ్ళు అర్థం చేసుకోలేక కొట్టి చంపేశారు. ఈ కథ విని మీరు భయపడకండి, ఎందుకంటే ఆ గుహలో మీరొక్కరే లేరు. ప్రపంచంలోని అందరూ ఖైదీలుగా బందీ అయి అక్కడే ఉన్నారు. మీకు మేము మంచి కంటెంట్ ఇంట్రెస్టింగ్గా అందివ్వడానికి నేను మా టీం ఎంతో కృషి చేస్తున్నాం. మీకు గనక నచ్చితే మీరు మా కోసం మా వీడియోస్ని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్స్లో పెట్టండి.